పరిధిలోనే ప్రతి ఆక్సిజన్ అవసరం మీ అవసరం ఉన్న వాళ్ళకి ఉచితంగా సేవ చేసేందు కోసం బీజేపీ సంజీవని పేరు మీద ఈరోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు ఈ ప్రారంభోత్సవం చేస్తారు అంతేకాకుండా ఇంకా అనేక ఈ యొక్క నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉచిత సేవ చేసేందుకు అంబులెన్స్ తర్వాత మిగతా ఇంకా కొన్ని ఏర్పాటు చేసేందు కోసం కూడా చేయడం జరుగుతుంది ఈ యొక్క ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ని ప్రారంభించాల్సిందిగా గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టి 7 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంలో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సేవాయి సంఘటన పేరుతోని అనేక రకాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా 100,000 గ్రామాల్లో ఈ సేవా కార్యక్రమం చేయాలని చెప్పి కేంద్ర నాయకత్వం నిర్ణయించడం జరిగింది. జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి యొక్క పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ఈ సేవా కార్యక్రమాలు చేయడము, దాంతోపాటు ముఖ్యంగా 5,000 గ్రామాలను గుర్తించి ఆ గ్రామాల్లో రకరకాల సేవా కార్యక్రమాలు చేసినటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 15 రోజులు చేయడం జరుగుతున్నది. లాక్డౌన్ నిబంధనలకు లోబడి ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. అనేక ప్రాంతాల్లో కార్యకర్తలు గ్రాసరీస్ ఇవ్వడము, రైస్ పంచడము, అన్నదాన కార్యక్రమము, ఫేస్ మాస్క్లు ఇవ్వడము, శానిటైజర్స్ ఇవ్వడము, ఇట్లా రకరకాల కార్యక్రమాలను చెప్పడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని పార్లమెంట్ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ను ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ కాన్సన్ట్రేటర్ అందరూ కూడా దాదాపు 50, వీటిని అవసరం ఉన్న వ్యక్తులకందరూ కూడా అందుబాటులో ఉంచే విధంగా ఈరోజు ఈ కరీంనగర్ పార్లమెంట్ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ మండల స్థాయి అధ్యక్షులందరూ కూడా వాళ్ళు సూచన ఇవ్వడం జరిగింది. అలాంటి ఎవరికి అవసరం ఉన్నా కూడా ఉచితంగా వారికి సహకరించడము, తిరిగి తీసుకొచ్చి ఇవ్వడం, దాంతోపాటు రాబోయే రోజుల్లో కూడా బీజేపీ సంజీవిని పేరుతో ఈ కార్యక్రమాన్ని పార్లమెంట్లో ఈరోజు ప్రారంభించడం జరిగింది. అంబులెన్స్ సౌకర్యం కానీ ఇతర వైద్యానికి సంబంధించినటువంటి రకరకాల కార్యక్రమాలను చెప్పడం చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో నిర్ణయించింది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషం. తప్పకుండా ప్రజలందరూ కూడా ఎవరికి అవసరం ఉన్నా కూడా ఉచితంగా వాటిని వినియోగించుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడం జరిగింది. మరి మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా తయారు చేయడంలో ఏ విధంగా కృషి చేసారో వాళ్ళు దేశ ప్రజలందరూ కూడా నెమరు వేసుకుంటా ఉంటారు. అనేక రాజకీయ పార్టీలు అనేక విమర్శలు చేసేటప్పుడు కూడా, అడ్డుకునే ప్రయత్నం చేసేటప్పుడు కూడా ఎక్కడ జంకక డొంకక అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడమే ఒక ఆలోచనగా ఒక దృఢ సంకల్పంతో ఈరోజు మోడీ గారు ముందుకు సాగుతున్న విషయము అందరూ తెలిసిందే. అన్ని ఒడిదోడు తట్టుకొని ఈరోజు 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వాళ్ళ మొదటి దఫాలో కూడా అనేక సంక్షేమ పథకాలు, గ్రామాలకు అభివృద్ధి నిధులు, వాళ్ళు ఏ గ్రామం పోయినా కూడా రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ కూడా ఇలా కేంద్రంలో శ్రీ నరేంద్ర మోడీ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ వారు ఇచ్చిన అభివృద్ధి నిధులు ఈ రోజు గుర్తుకొస్తున్నాయి. మాకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం లేకుంటే, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇవాళ గ్రామాలకు నిధులు కేటాయించకుంటే, నగరాల అభివృద్ధికి నిధులు కేటాయించకుంటే ఇవాళ ప్రజలందరూ మా ప్రజల మీద తిరగబడేవారని చెప్పి అలా ప్రజాప్రతినిధులందరూ రాజకీయాలకు అతీతంగా నెమరు వేసుకున్నటువంటి అద్భుతమైనటువంటి ఘటన ఈరోజు దేశవ్యాప్తంగా ఇలా కనబడతా ఉన్నాం.
రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా 370 ఆర్టికల్ రద్దు విషయంలో కానీ సిఏఏ విషయంలో కానీ త్రిపుల్ తలాక్ విషయంలో కానీ అయోధ్య రామమందిర విషయంలో కానీ అనేక సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి గొప్ప వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు మొదటి దఫాలో కూడా జిఎస్టీ విషయంలో కానీ బేటీ బచావో బేటీ పడావో విషయంలో కానీ దాంతోపాటు అనేక సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు లబ్ధిదారులకు అందే వరకు కూడా ఒక దృఢ నిశ్చయంతో ఈరోజు మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అందరూ స్వాగతించవలసిన జనధన్ ద్వారా లబ్ధిదారులకు న్యాయం చేయడము రైతు సమ్మాన నిధి కానీ సమృద్ధి యోజన కానీ గ్రామీణ జీవన్ జ్యోతి యోజన బీమా పథకం కానీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కానీ ఇట్లా అనేక పథకాలను ప్రకటించినవి కాకుండా అమలు చేసినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు కరోనా వల్ల ప్రపంచం అంతా అతలకుతలం అవుతుంటే భారతదేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంటే ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇవాళ ఈ దేశ ప్రజలు ఆకలితో అలమటించిన ఉద్దేశంతోని అన్ని రకాల ప్రజలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళ ఆత్మ నిర్భర భారత్ పేరుతోని 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు అనేక మందికి ఉపాధి కల్పించినటువంటి చిన్న తరహా పరిశ్రమలను మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించినటువంటి వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం నిన్న 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో కరోనా వల్ల మరణించినటువంటి అనాథ పిల్లల తల్లిదండ్రులు మరణించిన అనాథ పిల్లలు ఎవరుతున్నారో వాళ్ళకు అండగా ఉండడానికి 18 సంవత్సరాలు పూర్తి వరకు 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేయడం ఆ చిన్నపిల్లలకు ఉచితంగా విద్యనందించడము ఆయుష్మాన్ భారత్ పేరుతో ఉచితంగా వైద్యం అందించడము 18 సంవత్సరాలు దాటిన తర్వాత 5 సంవత్సరాల పాటు వాళ్ళకు స్టైఫండ్ చేయడము ఉన్నత చదువులు చదువుకోవడానికి వృత్తిపరంగా వాళ్ళకు ఆదుకోవడానికి 10 లక్షల రూపాయలను నేరుగా ఇచ్చేటువంటి ఒక గొప్ప పథకానికి వాళ్ళ నిన్న వారు అంకురాపణ చేయడం నిజంగా చాలా సంతోషం ఒకటి ఇటువంటి గొప్ప ప్రధాని ఈ దేశానికి దొరకడం నిజంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు పేద ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న తరంలో ఒక పార్లమెంట్ సభ్యుడిగా వారి నేతృత్వంలో అదే పార్లమెంట్లో వారి యొక్క నేతృత్వంలో సేవ చేసే అవకాశం రావడము ఒక పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగే అదృష్ట అవకాశం రావడము నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతూ రాబోయే రోజులు కూడా ఇదే పందాన్ని కొనసాగిస్తూ వారి నేతృత్వంలో ముందుకు సాగుతాను.